ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ అనే విలువ మొదట పి శాతం పెరిగి వైగా మారింది, తిరిగి వై శాతం వై అనే వై క్యూ శాతం తగ్గి ఎక్స్గా మారింది, ఈ క్రింది వనలో ఏది చేసాం? సో ఎక్స్ అనే క్వాంటిటీ పి శాతం పెరిగి వైగా మారింది, అండ్ ఈ వై అనే క్వాంటిటీ క్యూ శాతం తగ్గి మరి రిటర్న్గా ఎక్స్గా మారింది. అయితే ఈ క్రింది వనలో ఏది నిజం? ఎప్పుడైతే మొదటిది పెరిగి సెకండ్ తగ్గిందంటామో అప్పుడు క్యూ ఈజ్ పర్పెండి, ఇది కండిషన్ కరెక్ట్ అండి. క్యూ పెద్దది, పీ చిన్నది. ఏ విధంగా అంటే ఫస్ట్ 100 తీసుకుందాం ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్ ఈక్వల్ టు 100 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 25% పెరిగింది అనుకుందాం. 25% పెరిగితే ఇక్కడ మనకి 125 వస్తుంది. ఈ 125 మళ్ళీ 100 కావాలంటే ఇది 20% తగ్గాలి, ఎందుకంటే 125లో 20% 25 వస్తుంది. ఆ 25 తగ్గినప్పుడు మళ్ళీ రిటర్నింగ్ మనకి 100 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ పీ శాతం, ఇక్కడ క్యూ శాతం, ఈ రెండింటిలో ఏది పెద్దగా ఉందండి? పీ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ అండి, సారీ, పీ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ. అంటే మనకి మొదట 25% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. సో మనం పీ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ, పీ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ అంటే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అండి. సో మొదట పెరగడం అంటే ఫస్ట్ 25% తీసుకున్నాం, తగ్గడం అంటే 20% తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ పీ ఈజ్ బిగ్గర్ దెన్ క్యూ అండి. పర్సంటేజ్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడు, ఇట్లాగే ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని బాలులు మరియు బాలికల సంఖ్య లోని భేదం ఆ మొత్తం విద్యార్థుల 12%కి సమానమైన, మొత్తం విద్యార్థుల్లోనే 12%కి సమానమైన ఆ బాలులు మరియు బాలికల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సో నిష్పత్తి అనే క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో వీటి సమ్ చేస్తే 100లో పార్ట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100లో మల్టిపుల్స్ ఉండాలి, ఫర్ 10 కానీ 20 కానీ 25 కానీ అలా ఉండాలి, అంటే రిమైండర్ 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 13, 14 తీసుకుంటే 27 వస్తుంది, 27 అనేది 100ని డివైడ్ చేయదు. అండ్ యాజ్ వెల్ యాజ్ 11, 12 తీసుకుంటే 23 వస్తుంది, 23 కూడా 100ని డివైడ్ చేయదు. కానీ 11, 14 తీసుకున్నప్పుడు మనకి 25 వస్తుంది, 100/25 అంటే డివైడ్ చేస్తుంది, ఆన్సర్ 4 వస్తుంది. సో ఇట్లా వచ్చే ఆన్సర్ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, పెద్దగా కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 5,000 రూపాయలను 4 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున ఒక బ్యాంకు నుండి అప్పుగా తీసుకున్న, అతను బ్యాంకుకు చెల్లించవలసిన బారు వడ్డీ ఎంత? సో సింపుల్ ఇంట్రెస్ట్కి మనం I=PTR/100 అనే ఫార్ములా వాడడం అవసరం లేదు, డైరెక్ట్గా మనకు ఉన్న మెథడ్ ప్రకారం కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ వచ్చేసి బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మనం బేసిక్ ఫార్ములా I=PTR/100, ఈ ఫార్ములా సహాయం లేకుండానే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అతను తీసుకున్న అమౌంట్ 5,000 రూపాయలు, 4 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున, ఈ రెండింటి ఇంటూ చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అంటే 10 rate of interest into 4 years, విచ్ మీన్స్ 40%. సో వాట్ ఈస్ ద 40% ఆఫ్ గివెన్ పీ? గివెన్ పీ 5,000లో 40% ఎంత అండి? 2,000 రూపీస్. 5,000లో 40% 2,000 రూపీస్. సో ఆన్సర్ ఈస్ 2,000 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 2 సంవత్సరాలకు 10% వడ్డీ చొప్పున కొంత సొమ్మును ఒక బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునేను, కాలపరిమితి గడిచిన సమయానికి 500 రూపాయలు వడ్డీ చెల్లించను, అయితే అసలు ఎంత? సో ఇక్కడ పి అడుగుతున్నాడు. యాక్చువల్గా తను మనం ఇంతకుముందుకు చెప్పినట్టు టైం ఇంటూ ఆర్, ఆర్ ఇంటూ టైం చేస్తే మనకి 2×10, 2×10 అంటే 20 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 500. సో 100% ఈక్వల్ టు క్వశ్చన్. సో 100% అంటే బై 20, 0 క్యాన్సల్, 50 × 5, 2500. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి, I=PTR/100 లేకుండానే మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్ ఇంటూ టీ చేసినప్పుడు 20% వస్తుంది, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 500 రూపీస్. సో 100% ఈక్వల్ టు ఎంత? 20=500 అయితే 100=2500, 20=5 అయితే 100=2500. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కొంత సొమ్మును బ్యాంకులో వేయగా 10% వడ్డీ చొప్పున 3 రెట్లు అవుతుంది. సో ఒక వ్యక్తి కొంత సొమ్ముని 10% వడ్డీ చొప్పున బ్యాంకులో వేస్తే 3 times అవుతుంది? సో ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ తను ఒక 100 రూపీస్ ఉన్నాయనుకుందాం, 100 రూపీస్ని బ్యాంకులో వేసిండు. సో ఎన్ని ఇయర్స్కి అది 300 రూపీస్, విచ్ మీన్స్ 3 times.
అవుతుందని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 రూపీస్ ఉండే 300 రూపీస్ అయినాయి, విచ్ మీన్స్ 200 రూపీస్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది మనకి. ఇంట్రెస్ట్ అనేది 200 రూపీస్ వస్తుంది. సో 200 రూపీస్ అనేది 10% తోటి ఎన్ని ఇయర్స్గా క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇంతకుముందుకు మెథడ్ చేసినప్పుడు R into T అని చెప్పి మీకు చెప్పాను, అంటే టైంని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి, విచ్ మీన్స్ R into T ఈక్వల్ టు 200. ఇక్కడ మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు, 10 into T ఈక్వల్ టు 200. 1010 క్యాన్సల్, టీ ఈక్వల్ టు 20 ఇయర్స్. టీ ఈక్వల్ టు 20 ఇయర్స్, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ము 8 సంవత్సరాల్లో 2 రెట్లైనా 3 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుతుంది? సో కొంత సొమ్ము అంటే ఎక్స్ అనుకుందామండి, లేదా 100 అనుకుందాం. 100 అనేది 8 ఇయర్స్లో రెట్టింపు అంటే 200 అవుతుంది. సో ఇంట్రెస్ట్ మనకి 100 రూపీస్ యాడ్ అవుతుంది. సో అది 3 టైమ్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలని పడుతున్నాడు. సో 3 టైమ్స్ అంటే 300 కావాలి, అంటే మళ్ళీ ఒక 100 ఇంట్రెస్ట్ యాడ్ కావాలి. సో మళ్ళీ ఒక 100 ఇంట్రెస్ట్ యాడ్ కావాలంటే మళ్ళీ 8 ఇయర్స్ ఎక్స్ట్రా కావాలి. సో 8 ఇయర్స్, సో 8 + 8 టోటల్ 16 ఇయర్స్లో మనకు అది 3 టైమ్స్ కావడం జరుగుతుంది. సో మనకి 8 + 8. సో ఇటువంటి క్వశ్చన్స్కి ఫార్ములా లాంటివి వాడకుండా ఇట్లా సింపుల్గా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ కొంచెం క్లారిటీగా చూడండి. వాటి వీడియోస్ లింక్స్ కింద ఉన్నాయి మన డిస్క్రిప్షన్ బాక్స్లో, ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే రెండింటిపైన, సింపుల్ ఇంట్రెస్ట్ పైన, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీ వేలో చేయగలుగుతారు. సో ఆన్సర్ ఈజ్ 16 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 10 కుర్చీలు కొన్న వేళ 16 కుర్చీల అమ్మిన వేలకు సమానం అయినా లాభశాతమా లేక నష్టశాతమా? సో లాభమా నష్టమా ఎంత శాతం అని క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో 10 కుర్చీల కొన్న వేళ 16 కుర్చీల అమ్మిన వేలకు సమానం. సో ఇక్కడ కంపల్సరీ మనకు లాస్ రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ 10 కొన్న వేళ 100 అంటే 16 అమ్మిన వేళ 100 అవుతుంది. సో మనకి ఆటోమేటిక్గా లాస్ అయిపోతుంది, ఇక్కడ 16 కుర్చీలు అమ్మాల్సి వస్తుంది. ఇక్కడ మనం కొన్నే మాత్రం 10 కుర్చీలే, 10 కుర్చీలు కొన్నాం, 16 కుర్చీలు అమ్మినామంటే ఇంకొక 6 కుర్చీలు మనం లాస్ అయిపోతున్నాం. ఈ 6 కుర్చీలు మనం లాస్ అవుతున్నాం. ఈ 6 కుర్చీలు ఎందుకు లాస్ అవుతున్నాం మనం? 16 కుర్చీలు అమ్మడం ద్వారా లాస్ అవుతున్నాం. సో 6 కుర్చీలు లాస్ అయినాం, 16 కుర్చీలు అమ్మడం ద్వారా లాస్ అయినాం. సో మనకి ఇన్టూ 100 ఇది క్యాలిక్యులేటర్సే రిక్వైర్డ్ లాస్ పర్సంటేజ్ వస్తుందండి, మనకి లాస్ పర్సంటేజ్ వస్తుంది. సో విచ్ మీన్స్ 3 2 3 8 8 1 12.5 100 by 8 12.5 12 into 3 36 + 3 into 5 1.5 37.5% లాస్ అండి. 37.5% లాస్ రావడం జరుగుతుంది ఈ ట్రాన్సాక్షన్లో మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక కంప్యూటర్ను 44,000కు అమ్మడం ద్వారా 12% నష్టం పొందాడు, అయినా కంప్యూటర్ యొక్క కొన్న వేలు ఎంత? సో తనకి 44,000 కంటే 12% లాస్ వచ్చింది మనకి. సో కొన్న వేలు ఎంత అని అడుగుతున్నాడు. సో కొన్న వేలని మనం 100 అనుకుంటే 12% లాస్, విచ్ మీన్స్ 88%. 88% ఈక్వల్ టు 44,000. 100% ఈక్వల్ టు 1. ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములాస్ వాడమండి, జస్ట్ జనరల్గా థింక్ చేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది మనకి. సో విచ్ మీన్స్ 44,000 × 100/88. 44 1s 44 2s 2 1s 2 5s 50 × 1 50,000. సో మనకి 50,000 రూపాయలు అనేది ఆన్సర్ వస్తుంది. సో ఒకవేళ 50,000 రూపాయలు కొని 12% నష్టానికి అమ్మడం ద్వారా అది 44,000కి లాస్ కావడం జరుగుతుంది, ఐ మీన్ అమ్మడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 50,000. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అవినీతి వ్యాపారస్తుడు కొన్న వేలకే అమ్ముతానన్నాడు, ఒక కేజీకి బదులు 900 గ్రాములు మాత్రమే ఇచ్చిన లాభశాతం ఎంత? సో ఇది మనం జనరల్గా చూస్తూ ఉంటామండి. సో తను ఏంటంటే మనకి 1 కేజీ వెయిట్ వేస్తున్నాను చెప్పేసి తక్కువ వెయిట్ వేస్తారు, ఎంత వేస్తుండంటే 900 గ్రామ్స్ మాత్రమే వేస్తుండు. సో ఈ ట్రాన్సాక్షన్లో అతనికి కష్టంగా లాభం రావడం జరుగుతుంది. సో ఈజీ అతనికి లాభం రావడం జరుగుతుంది. సో లాభం అనేది ఎంత వస్తుందంటే 100 గ్రామ్స్ లాభం వస్తుందండి, 100 గ్రామ్స్ లాభం వస్తుంది. ఈ 100 గ్రామ్స్ లాభం ఎందుకు వస్తుందంటే తను 900 గ్రామ్స్ అమ్మడం ద్వారా తనకి 100 గ్రామ్స్ లాభం వస్తుంది. అంటే ప్రతి 900 గ్రాములు అమ్మడం ద్వారా తను 1 కేజీ అంటే 100 గ్రామ్స్ని లాభం పొందడం జరుగుతుంది. సో మనకి 100 గ్రామ్స్ లాభం, లాభము బై ఎంత అమ్మిండు తను 900 గ్రామ్స్ × 100. 00 గెట్ క్యాన్సల్, 9 1s 9 1s 1/9. సో 11 1/9% ప్రాఫిట్ ఈస్ 11 1/9%. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక వ్యక్తి ఒక వస్తువుని 171 రూపాయికి అమ్మడం ద్వారా అతనికి వచ్చిన లాభశాతం సంఖ్యాత్మకంగా కొన్న వెలకి సమానమైన ఆ వస్తువు కొన్న వెల ఎంత? సో 170 మనకి అమ్మడం ద్వారా వచ్చిన లాభశాతం అనేది సంఖ్యాత్మకంగా లాభానికి సమానం, సంఖ్యాత్మకంగా కొన్న వెలకి సమానం. ఇది కొన్న వెల, ఇది లాభశాతం. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది రావచ్చు. లేదు అంటే మనం తీసుకునే ఆప్షన్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 తీసుకుంటే అంటే కొన్న వేల 70 రూపాయలు అయితే ఇలా 70% లాభం రావాలి, అప్పుడు అది ఈక్వల్ టు 171 రావాలి. అట్లా వస్తే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో 70లో 70% అంటే 49 రూపీస్ అండి. 70 రూపీస్ కొన్న వేల, 70లో 79% అంటే 49 రూపీస్, 70+49 అంటే 119. సో మనకు 119 ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇచ్చింది 171 కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. అండ్ సెకండ్ వన్ 80లో 80% 80 కొన్న వేల, 80లో 80% వచ్చేసి మనకి 64, 80+64 144. సో ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ వన్ 90లో 90% అంటే 81 రూపీస్, 81+90 అంటే 171 రూపీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వీటికి ఆప్షన్ ద్వారా వెళ్ళడమే ఈజీ అండి. సో మనం జనరల్ మెథడ్ వెళ్తే టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా మనం జస్ట్ ఆప్షన్ చూసేసి నెంబర్స్ అంటే పర్సంటేజ్ స్పీడ్గా చేయగలిగితే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువును 180 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చెను, అదే వస్తువును 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? ఓకే, 180 రూపాయలకి అమ్మితే 10% నష్టపోతుండు, 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో నష్టము అంటే 100కేం తీసేస్తామండి, 100కేం తీసేస్తాం 90% ఈక్వల్ టు 180 రూపీస్, 20% లాభం రావాలంటే 100కి యాడ్ చేయాలి, 120 ఈక్వల్ టు వాట్? సో ఎటువంటి ఫార్ములా మనకు అవసరం లేదు ఇక్కడ, జస్ట్ 180 క్రాస్ మల్టిప్లికేషన్లో 180 × 120/90, 0 గెట్ క్యాన్సల్, 9 × 9 = 2 × 12 = 24, పక్కన 0 = 240 రూపీస్. సో 240 రూపీస్ కమ్మితే దానికి 20% లాభం రావడం జరుగుతుంది. యాక్చువల్గా కొన్న వేళ ఆ వస్తువు ధర ఎంత అంటే 100% క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం ఇది అడగలేదు, ఒకవేళ అడిగితే ఇలా కూడా చేయొచ్చు. సో ఇది కొన్న వేళ అన్నమాట, ఇది నష్టం, ఇది కొన్న వేళ. అప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 180 × 100/90, 91 × 92 = విచ్ మీన్స్ 200 రూపీస్ కొన్నాడు, 180 రూపీస్ కమ్మిందంటే 10% లాస్, 20% లాభం రావాలంటే 240 రూపీస్. సో మనకి ఏ విధంగా అడిగినా సరే ఈ జనరల్ మెథడ్ ద్వారా చేయొచ్చు మనకి. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. మనం అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఫార్ములా అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా బేసిక్స్ బాగా చదవాలి. సో ఈ బేసిక్స్ వచ్చేసి మనకి పర్సంటేజ్ అనే టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఓపెన్ చేస్తే ప్రతి టాపిక్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. వాటి వీడియోని చూడడం ద్వారా అసలు మన మోడల్ పేపర్ అనేది ఎప్పుడు చేయాలంటే సబ్జెక్ట్ చదివిన తర్వాత చేయాలి. సబ్జెక్ట్ కోసం ప్రతి టాపిక్ పైన వీడియో పెట్టాం. సో మీరు ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్గా మోడల్ పేపర్ మీరే ఈజీగా చేయగలుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి కొంత దూరాన్ని 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 8 గంటల్లో చేరుకున్నాడు, అంతే దూరాన్ని 5 గంటల్లోనే చేరుకోవాలంటే అతని ఎంత వేగంతో ప్రయాణించాలి? సో ఇక్కడ దూరం మనకి ఇవ్వలేదు, దూరం ఇది కాన్స్టెంట్. అంటే ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో దూరం అనేది కాన్స్టెంట్. ఫస్ట్ కేసు వచ్చేసి 50 కిలోమీటర్ ఫర్ అవర్ తోటి 8 గంటలు ప్రయాణించండి, అంటే 50 కిలోమీటర్ల ఫర్ అవర్ వేగంతో 8 గంటలు ప్రయాణించాడు, విచ్ మీన్స్ మొత్తం దూరం వచ్చేసి 400. ఇప్పుడు ఈ 400 దూరాన్ని సేమ్ దూరం కాబట్టి 5 గంటల్లోనే రీచ్ కావాలంటే బై 5 చేస్తే మళ్ళీ మనకి 80 రావడం జరుగుతుంది. అంటే 80 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తే తను 400 కిలోమీటర్ దూరాన్ని కేవలం 5 గంటల్లో మాత్రమే చేరుకుంటాడు. సో తన స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ ఫర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు కొంత దూరంలో సగంను 12 కిలోమీటర్ల ఫర్ అవర్ వేగంతో, మిగిలిన సగ దూరాన్ని 15 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో మొత్తం 9 గంటల్లో ప్రయాణించేది, ఆయన రైలు ప్రయాణించిన దూరం ఎంత? సో డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకి, డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సగ దూరం. ఎప్పుడైతే ఈ సగ దూరం ఉందో మనం డైరెక్ట్ 2ab/a+b అని రాసుకోవచ్చు. జనరల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ అప్పుడు మనకు అది కష్టమవుతుంది. సో ఫార్ములా తెలియాలి, జనరల్ మెథడ్ తెలియాలి, ఎప్పుడు ఈజీ ఉంటుందో దాన్ని మనం ఫాలో కావాలి. ఈ కేసులో ఫార్ములా ఈజీ అండి, ఎందుకంటే జనరల్ మెథడ్లో చాలా లెంతీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 × దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఎప్పుడైతే యావరేజ్ స్పీడ్ వచ్చిందో తర్వాత ఆ డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం ఇచ్చాడు కాబట్టి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 × a 12 b 15 = 12 + 15. సో మనకు అట్లీస్ట్ డైరెక్ట్ తీసుకున్నా సరే అండి, ఇప్పుడు మనకి స్పీడ్ వచ్చేసి 2 × 12, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 12 × 15 = 12 + 15 = 27. తను మొత్తం 9 అవర్స్ ప్రయాణం చేశాడు, 9 గంటలు. సో ఇది చేయడం ద్వారా మనకి కావాల్సిన డిస్టెన్స్ రావడం జరుగుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ
టైం అండి. 9 1 9 3 3 1 3 4 15 ఇంటూ 5 60 60 ఇంటూ 4 120. సో మొత్తం తను ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 120 కిలోమీటర్లు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడిగామా ఓడలో ఇండియాకి వచ్చినప్పుడు చేసిన ప్రయాణంలో మొత్తం దూరంలో 1/3 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో, ఆ తర్వాత 1/3 1/3 వంతు దూరం 40 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని 120 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేసిన అతని సరాసరి వేగం. సరాసరి వేగం అంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే 2 క్వాంటిటీస్ ఉంటే 2AB/A+B పైన ప్రాబ్లమ్ చేసినాం. ఇప్పుడు మనకి 3 క్వాంటిటీస్ ఇచ్చాడు, అంటే దట్ ఈక్వల్ అండి. 1/3 1/3, మిగిలింది ఎంత అవుతుంది మనకి, రిమైనింగ్ కూడా 1/3 అవుతుంది. సో 1/3 + 1/3 + 1/3 = 1 అండి. సో మనకి మిగిలిన క్వాంటిటీ కూడా 3 క్వాంటిటీస్ సేమ్ ఉన్నప్పుడు, ఇక్కడ ఇదే సగదూరం అంటే క్వాంటిటీస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు క్వాంటిటీస్ ఈక్వల్ ఉంటే అప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మూడు దూరాలు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇది 2 క్వాంటిటీస్కి, 3 క్వాంటిటీస్కంటే 3AB/AB+BC+C అనే ఫార్ములా యూజ్ చేస్తాం. బేసిక్ ఫార్ములా అండి ఇది. సో ఇక్కడ మనకి ఆ స్పీడ్స్ వచ్చేసి ఏ బి అండ్ సి, మూడింటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 3 × A 20 కిలోమీటర్స్ అండ్ బి 40 కిలోమీటర్స్ అండ్ సి 120 కిలోమీటర్స్ అండ్ అగైన్ ఏ ఇంటూ బి 20 × 40 800 + 40 × 120 4800 120 × 2 2400 అండ్ అగైన్. సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 8 + 48 56 56 + 24 60 and 80 8 + 48 54 56 56 + 4 60 60 + 2 20 80 8 100 వస్తుంది ఇక్కడ 8000 ఉంటే మొత్తం 8000 వస్తుంది. 0 0 0 0 0 0 గెట్ క్యాన్సల్. 2 1 2 4 4 1 4 4 3 × 2 12 36 3 × 2 12 36 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసి తన యావరేజ్ స్పీడ్ అండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 36 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ నెంబర్ 3. సో సింప్లికేషన్ చేసేటప్పుడు కూడా అన్నెసరీగా మొత్తం మల్టిప్లికేషన్ చేయడం లాంటివి పెట్టుకోకుండా ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అనేది విషయం తెలియాలి. ఆ విషయం మనకు ఊరికే రాదండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో ఇది ఇక్కడనే కట్ చేయొచ్చు, మనం మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, మొత్తం చేయడం ద్వారా టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా కూడా మనం టైంని రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ టిక్స్ మీకు అట్లా కూడా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ అనే ప్రదేశం నుండి బయలుదేరి మోటార్ సైకిల్పై 80 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బి అనే ప్రదేశానికి చేరుకున్నాడు. బి అనే ప్రదేశం బి నుండి గుర్రంపై 20 కిలోమీటర్ వేగంతో అంతే దూరం ప్రయాణించాడు. ఇక్కడ అంతే దూరం అంటే కీ పాయింట్. అంతే దూరం ప్రయాణం చేసి సి అనే ప్రదేశాన్ని చేరుకున్నాడు అండ్ ఇప్పుడు సి నుండి బి మీదుగా ఏకు 48 కిలోమీటర్ పర్ అవర్తో వచ్చాడు. అయితే మొత్తం ప్రయాణంలో సరాసరి వేగం, ఇక్కడ అగైన్ సరాసరి వేగం అడుగుతున్నాడు. కాకపోతే క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ తోటి స్టార్ట్ అయ్యి బి అనే ప్లేస్కు మోటార్ సైకిల్ పైన వెళ్ళాడు, ఇక్కడ నుంచి మళ్ళీ హార్స్ పైన వెళ్ళాడు. సో ఇక్కడ సి ఉందండి. సో ఈ రెండు డిస్టెన్స్ కూడా ఈక్వల్ అని చెప్పంటుంది. ఇక్కడ అదే మీనింగ్ అంతే దూరం ఇది వెళ్ళేటప్పుడు, అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 48 కిలోమీటర్ పర్ అవర్తో వచ్చాడు. మొత్తం లో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, వచ్చిన దానికి దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. అంటే ఫార్ములా వచ్చేసి 2AB/A+Bని 2 times ఇంప్లిమెంట్ చేయాలండి. ఫస్ట్ మనకేమో మోటార్ సైకిల్ పైన 80 కిలోమీటర్స్ అండ్ హార్స్ పైన 20 కిలోమీటర్స్. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 80 + 80 × 20 / 80 + 20 = 100. 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్. సో 2 × 8 16 × 2 32 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు రిటర్న్లో 48 ఉందండి. ఇప్పుడు మనకి ఈ రెండింటికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి, ఇది ఏ ఇది బి తీసుకుంటే. అండ్ అగైన్ 2 × A 48 and B 32 / 38 + 42 32 + 48 ఇట్స్ అగైన్ 80 అండి. 8 10 8 6 కింద 10 అలాగే ఉంచండి. సో మనకు ఆన్సర్ పాయింట్లలో ఉంది కాబట్టి యూజ్ఫుల్ అవుతుంది. సో 2 × 32 64 64 × 6 64 × 6 అంటే 4 6 24 6 6 36 + 2 36 + 2 38 384/10. సో 10 ఉంది కాబట్టి 38.4 డైరెక్ట్ తీసుకోవచ్చు మనకి. సో క్యాలిక్యులేషన్ కూడా ఇంపార్టెంట్, ఈజీ వేలో చేయడం రావాలి మనకి. సో ఆన్సర్ ఈస్ 38.4 కిలోమీటర్ పర్ అవర్ అనేది అతని సరాసరి వేగం అండి, యావరేజ్ స్పీడ్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బీలు రెండు పెట్టెలు, టూ బాక్సెస్, ఏ బాక్స్ పొడవు వెడల్పులు బి కంటే వరుసగా 5 మరియు 15% ఎక్కువ, అండ్ ఏ బాక్స్ ఎత్తు కంటే బి బాక్స్ ఎత్తు అనేది ఎక్కువ. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, 2 బాక్సులు ఇస్తున్నాయి మనకి. ఫస్ట్ ఏ బి బాక్స్ అంటే మనకి కంపల్సరీ ఐదర్ క్యూబైడ్ ఆర్ క్యూబ్ తీసుకుంటామండి, క్యూబ్ షేప్ ఆర్ క్యూబైడ్ షేప్ తీసుకుంటాం. దీనికి మనకి 3 వస్తాయి, ఎల్బిహెచ్ లెంత్, బ్రెడ్త్, హైట్ వస్తుంది. సో ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఏమో లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఏకి ఎక్కువ ఉంది అండ్ హైట్ అనేది ఏకి బీకి ఎక్కువ ఉంది. సో దీని మీనింగ్ అదండి. సో ఇక్కడ డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ హైట్ అనేది బీకి 15% ఎక్కువ, ఇక్కడ 5+10% ఎక్కువ. సో మనం జనరల్గా థింక్ చేసినప్పుడు 5+10 5+10 15 అండ్ అగైన్ 15 రెండు సమానం అని చెప్పి థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నంబర్ కాదండి, సపోజ్ ఇక్కడ మనకి 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అండ్ ఇక్కడ వచ్చేసి 15 సెంటీమీటర్లు అంటే సేమ్ తీసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. ఇది నంబర్, ఇది పర్సంటేజ్. నంబర్ పర్సంటేజ్ రెండు ఎప్పుడు ఈక్వల్ కాదు. సో ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఒకవేళ 15 వస్తే ఈక్వల్ తీసుకోవచ్చు. సో అట్లా ఎట్లా వస్తుంది ఫార్ములా అంటే మనకి a+b <± ab/100 అనే ఫార్ములా, మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసిన ఫార్ములా అండి. ఇది 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా. సో ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అండి, ఈ రెండు ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. 5+10 అండ్ అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది మనకి 5×10/100. 0 0 గెట్ క్యాన్సల్, 5 1 5 2 విచ్ మీన్స్ 1/2 అంటే 15+1/2 అంటే 15.5. ఇక్కడేమో 15.5 వచ్చింది, ఇక్కడ వచ్చేసి ఓన్లీ 15% ఉంది. సో ఏది పెద్ద అంటే మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా చూసుకోవాలి, ఓవరాల్గా చూసినప్పుడు పర్సంటేజ్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కాదు. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసేసి కామన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5+10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15.5 అండి. సో అక్కడ వచ్చేసి 15 మాత్రమే ఉంది, రెండిట్లలో మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు, గెలిచిన అభ్యర్థికి 57 ఓట్లు ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు, ఆయన మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? సో ఒక ఎలక్షన్లో ఇద్దరు పోటీ పడ్డారు అంటే ఓన్లీ క్యాండిడేట్స్ ఆరు ఇద్దరే, ఏ అండ్ బి, గెలిచిన అభ్యర్థికి 57 శాతం ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ గేట్ ఓట్ల తేడా అంటే మెజార్టీ అండి, ఇది మెజార్టీ. మెజార్టీ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే పక్క క్యాండిడేట్ కంటే అతనికి వచ్చిన అధికమైన ఓట్లు. సో పక్క క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? ఫస్ట్ ఏకి 57 వస్తే పక్క క్యాండిడేట్కి 43% వస్తుందండి. సో ఏకి 57 వస్తే అటు అపోజిట్ పర్సన్కి 43. ఓన్లీ ఇద్దరే ఉన్నారు కాబట్టి 100 మైనే చేయొచ్చు, ముగ్గురు అంతకంటే ఎక్కువ అయితే చేయలేము. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇతనికి 57 వస్తే ఇతనికి 43 వస్తాయి. సో పర్సంటేజ్ పరంగా డిఫరెంట్ వచ్చేసి 14%. 14% ఈక్వల్ టు మెజారిటీ అంటే ఈ ఇద్దరి మధ్య తేడా. సో తన సమీప అభ్యర్థి కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయో దాన్ని మనం మెజారిటీ అంటాం. సో తన సమీప అభ్యర్థి బి కంటే తనకి 420 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. ఇది నంబర్, ఇక్కడ మనకి పర్సంటేజ్. ఈ సంఖ్య పరంగా ఈ పర్సంటేజ్ రెండు సేమ్ కాబట్టి 420 = 14 = 420 తీసుకోవచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఓట్లు అడిగాడు. సో మొత్తం పోలైన ఓట్లు, మొత్తం అంటే 100 అండి. ఏకి పోలైన ఓట్లు 57, బీకి పోలైన ఓట్లు 43. మనకి ఏది అడుగుతా చేయొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మొత్తం కాబట్టి 100 = వాట్ అని చెప్పి అంటాం. ఇఫ్ ఒకవేళ ఏ అంటే 57 = వాట్ అంటాం, బి అంటే 43 = వాట్ అంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 420 × 100 ఈజ్ డివైడెడ్ బై 14. 14 × 14 = 3 3×30 30 × పక్కన 2 0స్ అంటే 3000 అండి. సో కంప్లీట్ ఆన్సర్ ఇస్ 3000, అంటే మొత్తం ఓట్లైన పోలైన ఓట్లు వచ్చేసి 300. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రాము నెల జీతం రూపాయలు 20,000 నుండి 25,000కి, కృష్ణ నెల జీతం 16,000 నుండి 20,000కు పెరిగిన, రాము జీతంలోని పెరుగుదల శాతం కృష్ణ జీతంలోని పెరుగుదల శాతం కంటే ఎంత శాతం అధికమని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ రాము గురించి తీసుకుందాం. రాము జీతం ఇనిషియల్గా 20,000 ఉండేది, తర్వాత ఇది 25,000 అయింది. అండ్ కృష్ణ గురించి మాట్లాడినప్పుడు ఇనిషియల్గా 16,000 ఉండే, 16,000 ఉండే, ఇది వచ్చేసి 20,000 అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అడగట్లేదు, శాతాలలో డిఫరెన్స్ అడిగాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. 5,000 అనేది 20,000 ఎంత అండి? 25%. మనకి పర్సంటేజ్ ఫాస్ట్ ఉండాలి ఇక్కడ. 5,000 పెరిగింది, 5,000 అనేది 20,000లో 25%. అండ్ ఇక్కడ మనకి 4,000 పెరిగింది, 4,000 అనేది 16,000లో 25%. సో ఈ డిఫరెన్స్లో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 0, ఏం లేదండి. సో ఇద్దరి పర్సంటేజ్ ఈక్వల్గా పెరిగింది కాబట్టి ఆన్సర్ ఇస్ 0%.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక నగర జనాభా 2000 సంవత్సరంలో 20,000, ఈ జనాభా 2001లో 10 శాతం పెరిగి 2002లో 10 శాతం తగ్గింది. అయితే ఇదే రేటు చొప్పున పెరుగుతూ తగ్గుతూ 2010 వరకు కొనసాగిన 2010లో నగర జనాభా ఎంత? సో ఇది ఈజీ క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో ఫస్ట్ ఇనిషియల్గా 2000 ఉంది, 2000 సంవత్సరంలో 20,000 ఉంది. సో 2001 సంవత్సరానికి ఏమైందంటే 10% పెరిగింది. ముందు పెరిగిందండి, ఇది ఇంపార్టెంట్, గమనించండి ఒకసారి, ఇది ముందు పెరిగింది. ముందు 10% పెరిగినప్పుడు 20,000లో 10% 2000 అండి, 2000 అంటే 22,000 వస్తుంది. సో మనకి 2001లో 22,000 ఉండే. సో నెక్స్ట్ ఏమైందంటే ఇయర్లో 10% తగ్గింది. 10% తగ్గిందంటే 22,000లో 10% వచ్చేసి 2200. 2200 ఇళ్ళకి మేనేజ్ చేసినప్పుడు 19,800 వస్తుందండి. 22లకి 2000 తీసేస్తే 20,000 అండ్ 200 తీసేస్తే 19,800 వస్తుంది. సో ఈ 2 ఇయర్స్ గురించి కంపేర్ చేసినప్పుడు 20,000 కాస్త 19,800 అయింది, అంటే 200 తగ్గింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1% తగ్గింది. 1% తగ్గింది. ఎప్పుడైతే ఒక క్వాంటిటీ ముందు పెరిగి తర్వాత తగ్గుతుందో ఆటోమేటిక్గా ఓవరాల్గా తగ్గుతుంది, ఓవరాల్గా తగ్గుతుంది. సో ఆ తగ్గుదల కూడా ప్రతిసారి ఇంత పెద్దగా చేయకుండా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లంలో 2 క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు 2 క్వాంటిటీస్లో ఫస్ట్ క్వాంటిటీ 10% ఇంక్రీజ్, సెకండ్ క్వాంటిటీ 10% డిక్రీజ్. ఒక ఫార్ములా ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను, ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ బి బై 100 అనే ఫార్ములా చెప్పాను. సో పెరిగితే ప్లస్ తీసుకోవాలి, తగ్గితే మైనస్ తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 × 10/100. ప్లస్ 10 మైనస్ 10 గెట్ క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్, ఈక్వల్ టు మైనస్ 1%. ఈ 1% తగ్గింది చేంజ్ అండ్ మైనస్ అనేది తగ్గుదలని చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇటువంటి కేసులో మనకి ఎప్పుడు తగ్గుతుంది, ముందు పెరిగి తర్వాత తగ్గితే అల్టిమేట్గా ఆన్సర్ అనేది తగ్గుతుందండి. అండ్ సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ముందు పెరిగింది తర్వాత తగ్గింది కాబట్టి కంపల్సరీ తగ్గుతుంది. ఆ తగ్గుదల కూడా సింపుల్గా చెప్పాలంటే x² / 100 రేట్లు ఉంటుందండి. అంటే 10² / 100, 10² అంటే 100 / 100, 1% తగ్గుతుంది, ఓవరాల్గా 1% తగ్గుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇంతతో ఆపలేదు, 2010 వరకు కంటిన్యూ అవుతుందని చెప్పన్నాడు. సో 2000 నుంచి 2010 అంటే 10 ఇయర్స్ డిఫరెంట్ వస్తుంది. ఈ 10 ఇయర్స్లో 5 ఇయర్స్ పెరుగుతుంది, 5 ఇయర్స్ తగ్గుతుంది అండ్ కంటిన్యూటీగా, అంటే ఆల్టర్నేట్, ఫస్ట్ ఇయర్ పెరిగింది సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది సెకండ్ ఇయర్ తగ్గింది. అట్లా 2010 వరకు కూడా సేమ్ పెరిగి తగ్గి ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు మనకి తగ్గుదలనే చూపిస్తుంది. సో అంటే కంపల్సరీగా 20,000 కంటే తక్కువ జనాభా ఉంటుంది, అంటే ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నారింజ పండ్ల వ్యాపారి ప్రతిరోజు తన దగ్గర ఉన్న విలువలో ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతాడు. ప్రతి రాత్రి తన దగ్గర ఉన్న పండ్ల నుండి 10% కుళ్ళిపోతాయి. 3 రోజుల్లో కుళ్ళిపోయిన నారింజ పండ్ల సంఖ్య 3,966 అయినా మొదటి రోజు అతని దగ్గర ఉన్న పండ్ల సంఖ్య ఎంత? సో ఇది లెంతి ప్రాబ్లం అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి రోజు తన దగ్గర 100 ఉన్నాయనుకుందామండి, ప్రతిరోజు కూడా సగం అమ్ముతాడు అంటే 50% అమ్మేసిడు. సో రిమైనింగ్ తన దగ్గర 50% ఉంటాయి. సో ఈ 50%లో ఆ రోజు రాత్రి 10% ఖరాబ్ అవుతాయి. 10% అంటే 5 అండి, 10లో 5% ఎంత? సో 10లో 10 ప్రతిరోజు 10% కొల్లిపోతాయి. సో విచ్ మీన్స్ 10%, 50లో 10% 5 అండి. సో ఆ రోజు 5% పన్ను కూలిపోతాయి, అంటే మిగిలిన 48 పన్ను ఉంటాయి తన దగ్గర. అంటే సెకండ్ డే మార్నింగ్ వరకు తన దగ్గర ఫస్ట్ డే కంటే 48% పన్ను మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మళ్ళీ సగం అమ్మాడు. సో 22.5% యాక్చువల్గా మొత్తం కూడా మనకి ఇది. సో 22.5% అమ్మేసిండు. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 22.5% ఉంటాయి. అండ్ ఆ రోజు రాత్రి ఏమవుతుంది, మళ్ళీ నైట్ 10% ఖరాబ్ అవుతాయి. 22.5లో 10% అంటే 2.25 అండి, 2.25. సో ఎన్ని పండ్లు మిగులుతాయంటే 22.5లకని 2.25 తీసేసినప్పుడు మనకి ఇక్కడ 2.5 వస్తుంది, ఇక్కడ 20.25 పనులు మిగులుతాయి మనకి. అంటే రెండో రోజు ఉదయానికి, సెకండ్ డే మార్నింగ్కి తన దగ్గర 20.25 మిగిలినాయి. సో థర్డ్ డే కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కాబట్టి లెంతీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. సో థర్డ్ డే కూడా ఇందులో సగం అమ్మేశాడు. ఇందులో సగం అంటే 20లో సగం 10 అండ్ 2.5లో సగం 0.125, రిమైనింగ్ 0.10 మిగులుతున్నాయి. సో ఇందులో కూడా ఆ రోజు రాత్రి వరకు 10% కుళ్ళిపోతాయి. 10% అంటే 1.0125. అందుకే పర్సంటేజెస్ ఫాస్ట్గా రావాలి, వాటికోసమే మనం పర్సంటేజ్ క్లాస్ బాగా చెప్పామండి, చూడాలి ఒకసారి మళ్ళీ. సో మనకి ఓవరాల్గా తనకు పాడైన పండ్ల సంఖ్య ఏంటంటే థర్డ్ రోజు, సెకండ్ రోజు అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి
5%. ఫస్ట్ రోజు వచ్చేసి 5% కుళ్ళిపోయినాయి. సో మనకి కుళ్ళిపోయిన పనుల సంఖ్య కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తనకి కుళ్ళిపోయిన సంఖ్య 3,966 అని చెప్పించాడు. సో కుళ్ళిపోయిన పర్సంటేజ్ ఇక్కడ వచ్చేసి 5% ఫస్ట్ది, సెకండ్ది 2.25% అండ్ థర్డ్ది 1.0125. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసుకుంటే 5 + 2 + 1 8%. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 + 0 అంటే 2 వస్తుంది, 5 + 1 6 2 5 8.2625 వస్తుంది. 8.2625 ఈక్వల్ టు మనకిచ్చిన సంఖ్య 3966. సో 100 ఈక్వల్ టు వాట్. సో అక్కడ మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషన్. మనం క్లియర్గా చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ డే 5% ఖరాబ్ అయిపోయినాయి, ఎందుకంటే 50% 10% 5%. సెకండ్ డే 2.25% ఖరాబ్ అయినాయి, థర్డ్ డే 1.0125 ఖరాబ్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఖరాబైన పనులు వచ్చేసి 8.2625. ఇది ఖరాబైన పనులు. ఈ ఖరాబైన పనుల సంఖ్యకు మనకు మెన్షన్ చేసింది కాబట్టి పర్సంటేజ్ని సెవెన్ నెంబర్కి ఈక్వల్ చేస్తే మొత్తం పనులు అడుగుతున్నాడు. సో మొదటి రోజు తన దగ్గర ఉన్న పనుల సంఖ్య ఎంత అంటే 100 అండి. సో 100 ఈక్వల్ టు వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం మనకి 48,000 వస్తుంది అండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ అవుతుంది, జీరోస్ కట్ అవుతుంది, అండ్ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి 48,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ నంబర్స్ స్పీడ్గా ఉండాలి, యాజ్ వెల్ ఎస్ పర్సంటేజ్ కూడా గ్రిప్ బాగుండాలండి. సో ఆన్సర్ ఈస్ 48,000, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకామబీలు ఇద్దరు స్నేహితులు రామవరం మరియు భీమవరం అనే గ్రామాల్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు ఏ భీమవరం నుండి 60 కిలోమీటర్ల వేగంతో 3 గంటలలో ప్రయాణించి బీని కలుసుకుంటాడు. ఒకరోజు బీ కూడా ఏని కలవడానికి బయలుదేరాక ఏ బయలుదేరినా 2 గంటలలో 2 గ్రామాల మధ్యలో కలుసుకున్నారు. ఇది మధ్యలో ఉన్నది ఇంపార్టెంట్, మధ్య గల దారిలో. అయినా బీ యొక్క వేగం ఎంత? సో 2 గ్రామాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, రామవరం భీమవరం. సో ఇక్కడ నుంచి ఏ ఎప్పటికి స్టార్ట్ అవుతాడు, ఇక్కడ నుంచి బి ఎప్పుడు స్టార్ట్ అవుతాడు. సో ఇక్కడ నుంచి ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో అంత వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంటే 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ అంటే కంప్లీట్ దూరం 60 × 3 180 కిలోమీటర్లు. సో మనకి 2 గ్రామాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 180 కిలోమీటర్స్ వచ్చింది. ఇది రోజు జరిగే సిచ్యువేషన్. కానీ ఒక రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు యాజ్ వెల్ అస్ బి కూడా స్టార్ట్ అయ్యిండు. ఏ స్టార్ట్ అయినాక 2 అవర్స్కి బీని కలుసుకుండు ఒక ప్లేస్లో. అయితే బీ ప్రయాణం చేసిన స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏ ప్రయాణం చేసిన 2 గంటలకి అనేది ఇంపార్టెంట్. సో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఏ 2 గంటలంటే 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడండి. 120 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాడు అంటే 180లో 120 ఏ నడిచిండు, రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 60 ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ 2 గంటలు నడిచినప్పుడు బీ కూడా 2 గంటలు నడిచాడు, ఎందుకంటే ఒకే టైంకు ఇద్దరు స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో ఒకే టైంకి స్టార్ట్ అయినప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వస్తుంది, అంటే 60 కిలోమీటర్లు రావడానికి 2 గంటలు టైం పట్టింది, 60 కిలోమీటర్లు రావడానికి 2 అవర్స్ టైం పట్టింది. సో తన స్పీడ్ అప్ చేసి మనకి ఎంత అవుతుందంటే 60/2 30 కిలోమీటర్ పర్ అవర్ కావడం జరుగుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్తో అయిపోతుంది మనకి సింపుల్గానే, ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి. ఫార్ములా అనేది అసలు మ్యాటర్ కాదు ఇక్కడ, జస్ట్ మనకి కాన్సెప్ట్ కావాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి అటు వెళ్తుండో, బి అనే వ్యక్తి అక్కడ నుంచి ఇటు వస్తుంది. పర్ డే జరిగే సిచ్యువేషన్ ఇది, దీని నుంచి మనకి 180 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ అస్ ఈ ఒక రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు బి స్టార్ట్ అయ్యిండు, ఆఫ్టర్ 2 ఇయర్స్ దారి మధ్యలో కలుసుకున్నారు. సో 2 అవర్స్ ఆఫ్టర్ 2 మంత్స్ 2 అవర్స్ అంటే ఇతను ఆల్రెడీ 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడు. సో రిమైనింగ్ 60 కిలోమీటర్స్, ఈ 60 కిలోమీటర్స్ రావడానికి తనకి 2 గంటలు పట్టింది, అంటే గంటకెంత 30. 2 గంటల్లో 60 కిలోమీటర్లు పోతే గంటలో 30 కిలోమీటర్లు స్పీడ్ అనమాట దాని మీనింగ్. సో స్పీడ్ వచ్చేసి 30 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, 2,000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చండి, 3 మెథడ్స్ ఉంటాయి మనకి. ద ఈజియెస్ట్ మెథడ్ వచ్చేసి జనరలైజ్డ్ మెథడ్ అండి. జనరలైజ్డ్ మెథడ్ అంటే 2,000 రూపీస్ అండి. 2,000 రూపీస్లో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, సెకండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10%. సో ఫస్ట్ ఇయర్కి 2,000లో 10% అంటే 200 రూపీస్, అండ్ సెకండ్ ఇయర్కి కూడా 200 రూపీస్, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు కాబట్టి 400 రూపీస్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ టోటల్ వచ్చేసి 2,000 + 200 అంటే 2,200 అవుతుంది. అండ్ ఇందులో 10% సెకండ్ ఇయర్కి, అంటే
చక్రవడ్డీ అంటే మీనింగ్ ఏదండి, వడ్డీ పైన వడ్డీ. సో అసలుకి వడ్డీ కలపాలి, దీనికి వడ్డీ కట్టాలి, దాన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇక్కడ 20% అంటే 10% అంటే 2200లో 10% 220 అండి. సో ఇక్కడ మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ అనేది 420. సో 400 మైనస్ 420 అంటే డిఫరెన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ వస్తుంది, 20 రూపీస్ వస్తుంది. ఇది జనరల్ ఎదురుమితి అండి, ఎటువంటి ఫార్ములా లేకుండా. సో మనం ఫార్ములా వాడదాం అనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ 2 ఇయర్స్ అంటే డిఫరెన్స్ ఫర్ 2 ఇయర్స్కి పిఆర్ స్క్వేర్ బై 100 × 100 అనే ఫార్ములా వాడచ్చు మనం. సో ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండో, డిఫరెన్స్ డి ఈక్వల్ టు పి అంటే అసలు అంటే ప్రిన్సిపల్, 2000 × r² ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10 × 10 ఈజ్ డివైడ్ బై 100 × 100 0000 గెట్ క్యాన్సల్, 0000 గెట్ క్యాన్సల్, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్, డిఫరెన్స్ ఈక్వల్ టు 20 రూపీస్. ఇది ఈజీగానే కనబడుతుంది, అంటే యాక్చువల్గా క్వశ్చన్ ఈజీగా ఉంది, ఎట్లా చేసినా ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుని అవసరం లేదు, రెండిట్లలో ఏదైనా సరే మీ ఇష్టం. ఇఫ్ ఒకవేళ 3 ఇయర్స్కి ఇస్తే 3 ఇయర్స్ ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఈక్వల్ టు పి ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ బై ఇక్కడ 100³ అండి. ఇక్కడ యాక్చువల్గా 100 × 100 100² ఫర్ 2 ఇయర్స్, ఇక్కడ 100³ అంటే ఫర్ 3 ఇయర్స్. పిఆర్ స్క్వేర్ దానికి 300 ప్లస్ ఆర్ ఆడ్ చేయాలి. ఇది ఒక మెథడ్, అది ఇక్కడైతే ఇంకా సింపుల్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక ఇయర్ కూడా 200 ఆడ్ అవుతుంది. సో 400 అంటే 600 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10% అంటే 42 రూపీస్ వస్తుంది. సారీ, ఈ 220 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 220 యాడ్ చేసుకుంటే 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ 10% వచ్చేసి 242 రూపీస్ వస్తుంది. దీనికి 420కి 242 రూపీస్ యాడ్ చేస్తే మనకి 662 రూపీస్ వస్తుంది. సో డిఫరెన్స్ ఈజ్ 62 రూపీస్, ఎందుకంటే ఇక్కడ 600 ఇక్కడ 660 రూపీస్. సో ఎక్కువ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీ. ఇక్కడ మనకి ఓన్లీ 3 వరకే ఫార్ములా ఉంది, 3 తర్వాత ఫార్ములా లేదు. అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అడిగినా వెళ్ళచ్చు, అందుకే మనం జనరలైజ్డ్ ఫార్ములాని నమ్ముకోవాలి. అంటే మనకి ఎటువంటి ఫార్ములా కాకుండా బేసిక్స్ పైన వెళ్ళడమే కరెక్ట్ అండి. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం, అందుకే ఫండమెంటల్స్ అండి కరెక్ట్గా ఉండాలి. ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉండాలంటే మీరు కోచింగ్ వెళ్ళినా దొరుకుతాయి, కోచింగ్ పోకపోయినా సరే మనం వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు వితౌట్ ఫార్ములా అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో అరుణ్ 20% మార్కులు పొంది 10 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. వరుణ్ అదే పరీక్షలో 40% మార్కులు పొంది పాస్ అయ్యాడు. 10 మార్కులు అధికంగా పొంది పాస్ అయ్యి పాస్ మార్కుల కంటే 10 మార్కులు అధికంగా పొందాడు, అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ 20% మార్కులు వచ్చినాయి దానికి, అంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకు తెలివై అదే మనకు ఫైండ్ అవుట్ చేయమంటుండో. సో ఎక్స్ అనే సమ్ తీసుకుంటే మనం ఇక్కడ మనకు 20% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఏమైందంటే 10 మార్కులతోటి ఫెయిల్ అయిపోయాడు. అండ్ ఇంకొక పర్సన్కి ఏమైందంటే 40% మార్క్స్ వచ్చినాయి, అతనికి 10 మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో కంప్లీట్ మార్క్స్ ఎన్ని అడుగుతుంది, దీన్ని డిఫరెన్స్ చేయండి. 40 - 20 20%, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 10 + 10 20. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి 10 తక్కువ వచ్చినాయి, పాస్ అయిన క్యాండిడేట్కి 10 ఎక్కువ వచ్చినాయి, అంటే మధ్యలో ఉన్నదానికి ఇది ఇది యాడ్ చేయాలి. సో 10 + 10 20 వస్తుంది, డిఫరెన్స్ అనేది 20%. 20% ఈక్వల్ 20 అయితే 100% ఈక్వల్ 100 వస్తుంది. సో మొత్తం మార్కులు అన్ని గరిష్ట మార్కులు 100, గరిష్ట మార్కుల సంఖ్య 100. సో పర్సెంటేజ్ అనే టాపిక్ని ఏ విధంగా ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములు లేకుండా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు నచ్చినవి మేము అనుకుంటున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ అస్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.